చిన్న వయసులోనే కొంతమంది యువతి యువకులకి తలలో తెల్ల వెంట్రుకలు వస్తుంటాయి. ఇలాంటి పిల్లలు తెల్లబడిన జుట్టుతో బయటకు వెళ్లాలన్నా, నలుగురితో కలిసి తిరగాలన్నా బాగా మొహమాట పడతారు, చాలా ఇబ్బంది పడుతుంటారు. ఇక చిన్నతనంలోనే తెల్ల వెంట్రుకలు రావడానికి కారణాలు లేకపోలేదు. సరైన పోషకాహారం తీసుకోకపోవడం, తీవ్రమైన ఒత్తిడితో కూడిన జీవన శైలి వంటి వాటి వల్ల జుట్టు తెల్లబడుతుంది. ఇవే కాకుండా వయసు మీద పడ్డా కూడా నల్లగా ఉన్న జుట్టు కాస్త తెల్లబడుతుంది. దీనికి కారణం జుట్టును నల్లగా ఉంచే మెలనిన్ ఉత్పత్తి శరీరంలో తగ్గిపోవడమే. ఈ తెల్ల జుట్టు కనిపించకుండా కొన్ని రకాల టిప్స్ ట్రిక్స్ ఉన్నాయి. అవి చిన్న పెద్ద అందరికీ ఉపయోగపడతాయి. సిరోజాల్లో ఏవో కొన్ని పాయలు తెల్లగా ఉన్నాయనుకోండి, ఆ ప్రాంతంలో కొద్దిగా మస్కరా రాసుకుంటే జుట్టులోని తెల్లదనాన్ని మస్కరా కవర్ చేస్తుంది. ఇది ఇన్స్టెంట్ కిటుకు. అలాగే కాజల్ని కూడా తెల్ల వెంట్రుకలపై పూస్తే జుట్టు నిగనిగలాడుతూ కనిపిస్తుంది. డార్క్ బ్రౌన్ లిప్స్టిక్ను కూడా తెల్లలోని తెల్ల పాయలపై అప్లై చేయవచ్చు. ఇవే కాకుండా ఇంట్లో వస్తువులతో కూడా తెల్ల జుట్టు సమస్యను అధిగమించవచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. 100 మిల్లీగ్రాముల కొబ్బరి నూనెలో గుప్పెడి కరివేపాకులు వేయాలి. ఆ రెండింటినీ బాగా ఉడకబెట్టాలి. కరివేపాకు ఆకులు నల్ల రంగులో మారిన తర్వాత దానిని పొయ్యి మీద నుంచి దించాలి. అది చల్లారిన తర్వాత దాన్ని బాగా పిండి అందులోంచి వచ్చిన ఆయిల్ని ఒక సీసాలా పోసి గట్టిగా మూత పెట్టాలి. ఈ నూనెను ప్రతిరోజు రాత్రిపూట తలకు రాసుకుని 20 నిమిషాల పాటు మర్దన చేసుకుని ఆ మన్నాడు తలస్నానం చేయాలి. ఇక జుట్టును నల్లగా ఉంచడంలో ఉసిరి, నిమ్మ కూడా ఎంతో బాగా పనిచేస్తాయి. 1 టీ స్పూన్ ఉసిరి పొడిని కప్పు నీళ్ళలో కలిపి స్టవ్ పై పెట్టి అది సగానికి వచ్చే వరకు ఉడకనివ్వాలి. తర్వాత దానిని స్టవ్ మీద నుంచి దించి అందులో 3 టీ స్పూన్ల నిమ్మరసాన్ని కలపాలి. ఈ మిశ్రమానికి కొంత నీరు కలిపి తలకు బాగా రుద్దుకొని నీళ్లతో కడిగేసుకోవాలి. అలాగే నువ్వుల నూనె కూడా జుట్టు నిగనిగలాడేలా చేస్తుంది. 100 మిల్లీగ్రాముల నువ్వుల నూనె, 100 మిల్లీగ్రాముల కమలా పండు రసం, 50 గ్రాముల మెంతుపొడిని ఒక గిన్నెలో తీసుకోవాలి. ఈ మిశ్రమాన్ని 3 వారాల పాటు సూర్యరశ్మి కింద ఉంచాలి. ఈ మిశ్రమాన్ని వెంట్రుకలకు పెట్టుకుంటే జుట్టుకున్న తెల్లదనం పోతుంది. హెన్నాతో సైతం ఈ సమస్యను అధిగమించవచ్చు. హెన్నా పొడిని పేస్ట్లా చేసి అందులో కాసంత కాఫీ పొడి, 1 టేబుల్ స్పూన్ పెరుగు, 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఆ పేస్ట్ను తలకు రాసుకుని 2 గంటల సేపు అలాగే ఉంచుకోవాలి. ఆ తర్వాత షాంపూతో తలరుద్దుకొని నీళ్లతో జుట్టును శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇక ఉడకబెట్టిన తేయాకు ఆకులతో వెంట్రుకల తెల్లదనాన్ని పోగొట్టుకోవచ్చు. తొలుత తేయాకు ఆకుల్ని నీళ్లలో ఉడకబెట్టాలి. అది చల్లారిన తర్వాత ఆ ఆకుల్ని పిండి దాని నుంచి వచ్చే నీటిని తలకు రాసుకోవాలి. అలా రాసుకున్న గంట తర్వాత చల్లటి నీళ్ళతో జుట్టును శుభ్రంగా కడిగేసుకోవాలి. తలకు షాంపూను మాత్రం పెట్టుకోవద్దు. ఈ చిట్కాను మీరు ప్రయత్నించి చూడండి. మీ జుట్టును నిగనిగలాడేటట్టు చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్ మార్క్.